கதலிரா கதலிரா கிறிஸ்தவா, கதலிரா கதலிரா கிறிஸ்தவா, நூ நம்பின கிறிஸ்துனி வதலகுரா, குறி பெட்டின பயப்படக பெதரகுரா, நின்னு கால்ச்சினா. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని కొంతమంది మతోన్మాదులు క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని రాజ్కుమార్ అన్నారు. అర్బన్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్హాపురం మండలం సింగౌటం గ్రామంలోని జెడ్పీ స్కూల్ దగ్గర ఈ నెల 27వ తేదీ ఉదయం తెలంగాణ క్రిస్టియన్ ప్రెసిడెంట్ ప్రసాద్ బాబు తదితరులు సువార్త ప్రకటిస్తూ బైబిల్స్ పంచుతుండగా వాటిని లాక్కొని తగలబెట్టారని, వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. మత విద్వేషాలను రగులుస్తున్న అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐటిసిసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాజ్కుమార్ కోరారు. ఆ మేరకు అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతికి వినతి పత్రం. జిల్లాలో క్రిస్టియన్లపై దాడులు అధికమవుతున్నాయని, వాటిని అరికట్టాలంటే కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీకి చెందిన ప్రతినిధులు తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతోన్మాద శక్తులు క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నాయని పేర్కొన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం చట్టవిరుద్ధమని, ఈ నెల 27న కర్నూలులో జరిగిన ఘటనకు సంబంధించి దోషులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి. నాగర్ కర్నూలులో క్రైస్తవుల వద్ద నుండి బైబిల్స్ ను బలవంతంగా లాక్కొని కుప్పగా వేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన మత చాందసవాదులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పోలీసులకు వినతి పత్రాన్ని అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోట గ్రామంలో క్రైస్తవులు బైబిల్ ను ఔత్సాహికులకు పంచుతుండగా వారిని బెదిరించి దౌర్జన్యంగా వారి వద్ద నుండి లాక్కొని భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు బైబిల్ ను తగులు పెట్టడం మత కలహాలను ప్రోత్సహించడం అవుతుందని, అన్నదమ్ముల్లా కలిసి ఉండే హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న మతోన్మాదులను వెంటనే అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా చూడాలని ఏఐటిసిసి కమిటీ సభ్యులు పై అర్ధరత్నంతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల శాసనసభ్యులు కోరారు. క్రైస్తవులు నమ్మిన పవిత్ర గ్రంథం బైబిల్ కాల్చి దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగించి మత విద్వేషాలు రగులుకునేలా చేసినటువంటి వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పెట్రేగిపోతున్నారు, అనేకులను క్రైస్తవులను హింసిస్తూ చర్చిల్లోకి వెళ్తున్నారు. మరి వాళ్ళ వెనక ఉన్నటువంటి వారిని కూడా మరి సంబంధిత అధికారులకు ఎస్ఐ గారు, డీజీపీ గారు, ఐజీ గారు వీళ్ళంతా కూడా సమీక్షించి వాళ్ళందరినీ కూడా శిక్షించే వరకు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మా జాతీయ అధ్యక్షులు శ్రీ దేశాల పిడి సుందరరావు గారి పిలుపు మేరకు మీరు అసలు రావడం జరుగుతుంది. తప్పకుండా చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కరిని శిక్షించడం కోసం మేము తీసుకునే చర్యల్లో అన్నిటికీ ముందుంటాము. ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే మరి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఒకటి ఉందని మరి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. మండలం తరఫున మేమందరం పోలీస్ స్టేషన్కి వచ్చి మరి మా ఎదురైనటువంటి దైవసేవకులైనటువంటి పీడి సుందరరావు గారు పిలుపు మేరకు మేము స్టేషన్కి రావడం జరిగింది. వినుకొండ మండలం అలాగే నూజెండ్ల కార్యక్రమంలో కోటేశ్వరరావు, కొండలు, యోగేశ్వరరావు క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు. మహనీయులే బొమ్మలే ఎన్ని పెట్టినా, ఈ లోకమంత అందరిపై ఓట్లు వేసినా, గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయులే బొమ్మలే ఎన్ని పెట్టినా, ఈ లోకమంత భారతదేశం లౌకిక రాజ్యం కదా, ఎవరైనా ఎదుగుదల చేసేది అలాంటి రాకుండా మీరు పరిశీలించాలని సార్ మా ప్రయత్నాలి. ఇది ఎలాగ ఇచ్చావు సార్? తెలంగాణ హోమ్ మినిస్టర్ గారు
మొబైల్ దాంట్లో చూపిస్తాను. సమేష్ వీడియో వీడియో చూపించు. ఎవరో తెలియదు, ఐడి కావాలి. తర్వాత ఏం జరుగుతుంది సార్?